అనంతపురం నగరంలోని కళ్యాణ దుర్గం రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి రెడ్డి మైసూరారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా రెడ్లలో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మహాలక్ష్మి, నగర అధ్యక్షురాలుగా కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఉన్న రెడ్లను అందరిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. రెడ్లలో ఉన్న పేద విద్యార్థులకు రెడ్డి జేఏసి తరపున తమ వంతు సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. జేఏసి ఆర్ ఏపీ ఆర్ఎస్ఎస్ కూడా ఆది ఇది తల్లి 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 కొడుకుల మాదిరి ఉంటుంది. కావున ఈ సంస్థలు రెండు ఒక వింగ్ ఉన్నాయి. ఈ సంస్థ కింద ఉన్నది కాబట్టి రెడ్డి జే ఆర్ ఏపీ ఆర్ఎస్ఎస్ తరఫున రెడ్డి జేఎస్ కూడా అందులో విలీనమైంది. దానికి కూడా సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి రెండు మిళితమై చేస్తున్నది. కావున ప్రతి ఒక్క జిల్లాలో ఉండే రెడ్ల సంఘాలందరూ కలిపి అందరికి ఆహ్వానాలు పంపుతాము. ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి రెడ్డి సంఘాల తరఫున విరివిగా అక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము. దానికి కాంపౌండ్ వాళ్ళు భూమి పూజ నిమిత్తము దానికి అయ్యే ఖర్చు గోల్కొండ రామిరెడ్డి గారు అంటే రామిరెడ్డి గారు దాని కాంపౌండ్ వాళ్ళు ఆయనే ఉచితంగా కట్టి ఆయనే అతనే కట్టిస్తున్నాడు. కావున అతనికి మనందరి తరఫున మన జేఏసీ కట్టుకుంటున్నా ఏపీఆర్ఎస్ఎస్ తరఫున అతనికి వాళ్ళ కుటుంబానికి అందరికీ మనం మనసా వాచా కర్మణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు కృష్ణవేణి. రెడ్డి జేఏసీ సంస్థలో నన్ను నగర అధ్యక్షులుగా అనంతపురం నగర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు. రాష్ట్ర సభ్యులకు అన్న మహేశ్వరారెడ్డి గారికి, తర్వాత భూమిరెడ్డి జాహ్నవి గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా రెడ్డి జేఏసి సంస్థ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అంటే, పేద విద్యార్థులకు రెడ్డి జేఏసిలో అంటే రెడ్ల పిల్లలు, పేద విద్యార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు అనేక సహాయ సహకారాలు అందిస్తుంది ఈ సంస్థ, రెడ్డి జేఏసి సంస్థ. అయితే ముక్తకంఠంతో రెడ్లందరూ కూడా ఐక్యత కోసం ఈ రెడ్డి జేఏసి అన్ని సంఘాలను సమిష్టిగా ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. అనేక సేవా కార్యక్రమాలు కానీ అనేక సేవా కార్యక్రమాలు, తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మహిళలకు, ముఖ్యంగా రెడ్డి పిల్లలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ సంస్థ జేఏసి సంస్థ చేయూతనిస్తే పరిష్కరిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు భూమిరెడ్డి జాహ్నవి. నేను రెడ్డి జేఏసి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈరోజు ఇక్కడ ఆత్మీయ సభకి వచ్చేసినట్టు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు మైసూరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన వారందరూ రెడ్డి జేఏసి కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే కొత్తగా ఎన్నికైన వాళ్ళని కూడా మేము హృదయపూర్వకంగా సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళల గురించి కూడా, మహిళలు ఏ విధంగా ముందుకు పోవాలా, మహిళల తోడ్పాటుకు కూడా భాగస్వామ్యం కల్పించాలని జేఏసీలో రాష్ట్ర అధ్యక్షుడిని కోరడం జరిగింది. ముఖ్యంగా జేఏసీ అనేది రెండు కళ లాంటివి. మాకు సంక్షేమానికి ఒక కన్ను, సంక్షేమానికి ఒక కన్ను, అభ్యుదయానికి ఒక కన్ను లాగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు పరిచినప్పటికీ కూడా మన కేంద్రము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా మనకు అమలు చేయకపోవడం మన దురదృష్టకరం. ఈడబ్ల్యూసీ ద్వారా ఎంతోమంది విద్యావంతులైనటువంటి విద్యార్థులు అధిక మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రతిభ అనేది వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతుంది. దీనివల్ల రాష్ట్రం కానీ దేశం కానీ ప్రతిభని వాడుకోకపోతే వెనుకబడతామనేది ఎంతో వివేకులకి తెలిసినప్పటికీ కూడా దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈడబ్ల్యూఎస్ దానిపైన మేము 10% రిజర్వేషన్ పైన మా మహిళలందరూ కూడా ఢిల్లీ వరకు కూడా గల్లీలో మా వాయిస్ వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.